ప్రిస్క్రిప్షన్ ఉందా? లేదు, నేను ఈ హాస్పిటల్లోనే ఉంటున్నాను. లేదమ్మా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు, వెళ్ళి తీసుకురా. అయిపోవడానికి కారణం నేనే. నేను ఇక్కడే ఉంటే దినేష్ ఇంకా ఏమైపోతాడో, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. వీలైతే నన్ను క్షమించండి. ఏమా, మా ఐశ్వర్యం చూసావా? చూడలేదండి. దినేష్ శర్మ, భేదాలుడు. ఓకే శర్మ, దినేష్ నీ గురించి అంతా చెప్పాడు. నువ్వు ఇప్పుడున్నది దినేష్ శరీరంలో, నీ తర్వాతి జన్మలో. దినేష్కి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు. నువ్వు అలవ్ చేసావంటే ఈ ఇంజెక్షన్ నీకు చేస్తాను. దినేష్ తను పూర్వజన్మలో ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు, ఇప్పుడు తను శర్మ అనుకుంటున్నాడు. మీరు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు తనున్న పరిస్థితి అదే. నా కొడుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆరోగ్యంగా ఉండేవాడు. దినేష్, పద, డాక్టర్ని కలిసి వెళ్దాం. డ్రెస్ మార్చుకో. ఈ రికార్డ్స్ ని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉంచుకోండి. 6 నెలల తర్వాత రివ్యూ కురండి. ఇప్పుడు ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోండి. ఓకే, అమీర్పేట్కి పోనీ. అమీర్పేట్గా? నీ చెప్పాను కదరా, ఐశ్వర్య మీ పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదట. వెళ్ళి చూద్దాం. అంటే రేపు నీకు పెళ్ళాక పుట్టింటికి వెళ్ళాలంటే నువ్వు హాస్టల్కి వెళ్తావా? మరి నాకింకెవరున్నారు? నేనుండేది అక్కడేగా. లేదు తమ్ముడు, మీ అమ్మ కూడా అడిగింది. ఐశ్వర్య ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిండొచ్చు సార్? పెళ్లి చేసుకున్నాడు నీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది? దినేష్, మీకు పెళ్ళై ఇన్ని రోజులయ్యింది కదా, వాళ్ళ బంధువులెవరూ నీకు తెలీదా? మీకు తెలుసు కదా సార్,
ఐశ్వర్య ఒక అనాథని. మ్యాట్రిమోనీలో నువ్వు ఆమెను కాంటాక్ట్ చేసావా, ఆమె నిన్ను కాంటాక్ట్ చేసిందా? ఐశ్వర్య కాంటాక్ట్ చేసింది. అయితే అప్పుడు ఆమెతో పాటు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది కూడా ఒట్టి ఫ్రెండ్సే. సరే ఓకే, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకో మాకు. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. చెప్పరా దినేష్. ఏం లేదమ్మా, నా రూమ్ క్లీన్ చేసేటప్పుడు నేను టేబుల్ మీద ఓ ప్యాకెట్ పెట్టాను, సరే, దాన్ని తెరవద్దు, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. సరే సరే, జాగ్రత్తగా పెడతాను. ఓకే అమ్మా. ఐఎమ్ సో సారీ, లెట్ మీ. ఏంటయ్యా దీన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తావా? వదలను సార్, వదలను. దగ్గర నుంచి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినంత వరకు ఎవరో నన్ను ఫాలో అయ్యి ఫోటోలు తీశారు సార్. చూడ్డానికి భయంగా ఉంది, మనుషుల మీద ద్రక్షను ప్రయోగిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అక్కడ? అసలు వీళ్ళంతా ఎవరు? ఐశ్వర్యకు వీళ్ళకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలీదు సార్.